పండుగలు, జాతరలు, కళ్యాణాలప్పుడు దేవుళ్ళ రథాలను మనసులే తాళ్ళు పట్టి గుంజుతుంటారు. అయితే గా ఒరిసాలో మాత్రం ఒక షీమ దేవుని రథాన్ని సింగిల్గా గుంజుతుందో అలా. ఏంది గట్లా చూస్తారు, చెప్తే నమ్మబుద్ధి అయితే లేదు కదా. అయితే మీరే కండ్లారు చూసిరా పోరి గమ్మతేందో. బియ్యం గింజల మీద, బల్పాలు చాక్పీసుల మీద, పెన్సిళ్ల మొనల మీద, సూది బెజ్జాలల్లా తీరొక్క తీరు కళాఖండాలు చెక్తుంటారు కదా కొందరు సూక్ష్మ కళాకారులు, అదే మైక్రో ఆర్టిస్టులు అంటారు కదా వాళ్ళను. ఇక అటనే ఇగో గిది చూడుర్రీ, 570 మిల్లీగ్రాముల బంగారంతో ఒరిస్సాలుండే శ్రీకాంత్ ఆచారి అనే నగలు తయారు చేసే చారన్న ఈ పుట్ట సైజు జగన్నాథుని రథం తయారు చేసిండు. భూతత్వం పెడితేనే క్లియర్గా ఊపడే సైజు ఉంది కదా, లోపల జగన్నాథుని విగ్రహం కూడా జెక్కి పెట్టిండి. ఇంకా అదే పెద్ద ఇచ్చేద్దరం అంటే ఇక చూడుర్రి, దాన్ని సీమతోనే గుంజిచ్చుడు ఇంకా గమ్మత్ అనిపిస్తుంది. ఇగో చూసిరా రథాన్ని ఎట్లా గుంజుతుందో, మరి సీమతోని గుంజబెట్టాలని ముందే అనుకొని చేసిండో, చెక్కినాకనే సీమతోని గుంజిస్తే ఎట్లుంటుందన్న ఐడియా వచ్చిందో గానీ మొత్తానికి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అబ్బా ఎంత పుణ్యం మూట కట్టుకుంటుందో కదా ఈ సీమ. ఇక ఇచ్చంతరాన్ని చూసి మెచ్చుకున్నటోళ్ళు కొందరైతే సీమకు పండిగట్టి జీవహింస చేస్తున్నారు కాబట్టి వెంటనే తయారు చేసిన కళాకారుని మీద చట్ట ప్రకారం కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారట నోర్లేని మూగజీవాల ప్రేమికుల సంఘపోళ్ళు. Boy.